ప్రియమైన స్నేహితులారా పొలిటికల్ పండిట్స్ దైవజనులారా మీరందరూ షాక్ అవుతున్నారు కదా ఏంటి నా చెల్లె షర్మిల ఒక పార్టీ పెట్టడం ఏంటి అది కూడా అన్నీతో గొడవ అయితే ముడ్డు మీద తనితో మూతుపళ్ళు రాలేయనో సామె చెప్పినట్లు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని పండిట్స్ మీడియా వాళ్ళు అంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అవకండి చాలా క్లారిటీగా నేను మాట్లాడతా అందరితో ఈ మెసేజ్ షేర్ చేసుకోండి రెండు వేల ఎనిమిది కర్ణాటక ఎలక్షన్ నుంచి నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరింది బీజేపీ కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏంటి రెండు వేల తొమ్మిది రిజల్ట్స్ ఏంటి అన్ని పార్టీల రిజల్ట్స్ మీరు నాకు బాగా మీకు అన్ని రికార్డెడ్గా ఉన్నాయి ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది ఏంటి షర్మిల పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నారు ఈ మెసేజ్ విన్న తర్వాత షర్మిళ నా సిస్టర్ కనుక మా చారిటీ సిటీకి వచ్చారు తొంభై ఎనిమిదిలో మీటింగ్లకి వాళ్ళ ఇంట్లో రాజారెడ్డి గారు వాళ్ళ మదర్ విజయమ్మ గారు అందరూ నేను నన్ను మంచం మీద కూర్చోబెట్టి బిషప్ గారు మా వాళ్ళందరినీ కిందను కూర్చొని ప్రేయర్ చేయించుకున్నారు అనిల్ కోరికంత శర్మిలా భర్త కేఏ పాల్లా కావాలి కేఏ పాల్గారిలా కావాలని ఆయన డ్రీమ్ అనేకసార్లు నా ప్రేయర్ కూడా తీయించుకున్నారు వారికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు కానీ బాధతో షాకింగ్తో ఈ ఇన్ఫర్మేషన్ ఓపెన్గా చెప్పాలా వద్దని చెప్పేస్తున్నాను ఎందుకంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడు రాజారెడ్డి గారు చనిపోయే ముందు చంపబడే ముందు నాతో ప్రేయర్ చేయించుకున్నారు మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఏ విధమైన ఘటనలు జరిగాయి నేను ఏం చెప్పాను ఆయన మీ అన్నీ తెలుసు ఇక్కడ క్లారిటీ ఏంటంటే రాజారెడ్డి గారి ఆత్మ రాజశేఖర రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది ఇప్పుడు ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో పావులుగా మారడం అన్నది భయంకరం దావిదంటాడు దేవుని చేతిలో సర పడ్డం డేంజరస్ అని బీజేపీ చేతిలో అంటే దేవునికి విరుద్ధంగా సత్యానికి విరుద్ధంగా డెమోక్రసీకి విరుద్ధంగా సేవ్ సెక్యులర్ ఇండియా అని పెట్టి కపిల్ సిబ్బాల్ గారి ద్వారా ఇరవై పార్టీలతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను మీకు ఎవ్వరికీ చెప్పలేదు స్టాలిన్ మొదలుకొని కేజ్రీవాల్ మొదలు పెద్దవారు అందరినీ నేను సీక్రెట్గా కలుస్తున్నా ఏఈ నేను చెప్పట్లే రివీల్ చేయట్లా మీటింగ్లు అయిన తర్వాత చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నాయి ఎందుకు మన దేశ పరిస్థితి నూట మూడు లక్షల కోట్లు అప్పు మన బడ్జెట్ ముప్పై లక్షల కోట్లు అయితే మూడు రెట్లు అప్పు ఉంది దేశానికి ఎక్కడ తీర్చుతారు ఎవరైనా తీర్చగలరా అప్పులు చేయడానికైనా ఇంకా అప్పులు తేగలరా లేదు ప్రపంచంలో అప్పు లేని దేశాలు ఎన్నో ఉన్నాయి ఎంత ఘోరమైన అప్పున్న దేశాలు అతి తక్కువ ఎంత బాధగా ఉంటుంది ప్రపంచంలో డబ్బు హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్ ఉంది ఒక పర్సెంట్ తెచ్చుకుంటే ట్రిలియన్ డాలర్స్ మన దేశంలో ఏం తక్కువ వనరులు ఏం తక్కువ రాజకీయ నాయకులకి ఎవరిని ఎలాగ ఓడించాలి ఎవరిని ఎలాగ గెలపెట్టాలి ఈ షర్మిలా చేత పార్టీ పెట్టించడానికి రెండే రెండు ప్రధాన కార్యాలు ఒకటి సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో క్రిస్టియన్ పాపులేషన్ ఇరవై ముప్పై నలభై పర్సెంట్ కేరళలో కూడా ఉంది తమిళనాడులో ఇరవై ముప్పై పర్సెంట్ ఉంది కర్ణాటకలో ఇరవై ముప్పై పర్సెంట్ ఉంది ఆంధ్ర తెలంగాణలో ఇరవై ముప్పై పర్సెంట్ ఉంది ప్రజల్ని వాటర్లని కన్ఫ్యూజ్ చేసి బీజేపీ వాళ్ళకి క్రైస్తవులు కానీ మహమ్మదీలు కానీ ఇంకా సెక్యులర్ హిందూస్ ఎవరు ఓట్లేరని తెలిసి నేను వస్తున్నాను సీరియస్గా ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి ధ్యేయమని తెలిసి అప్పుడైతే ఏదో వారం రోజులు ఉన్నారాపుర్లు ఇప్పుడు సంవత్సరాలు ఉండబోతున్నానని తెలిసి రెండు రాష్ట్రాల్లో మన డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు వేల మంది జాయిన్ అవడం చూసి ఇంకా ఎవరినైనా క్రిస్టియన్ ఫేస్ను పెడితే ఓట్లు చేల్చొచ్చు అంత నీచమైన సంకల్పం చేసుకోవచ్చా ప్రజాస్వామ్యంలో రెండు వేల ఐదు వందల పార్టీలు ఉన్నాయి దేశంలో ఇంకో పార్టీ పెట్టుకోండి ఎవరు ఓట్లేరు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోతుందేమో అని ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద ముప్పై పార్టీలు సరెండర్ అయిపోయాయి మోదీ గారికి బీజేపీకి లేదంటే ఈడీలు సిఐడీలు ఈజీలు రైడ్లు సిబిఐలు రైడ్స్ మీకు అన్ని తెలిసినయే అందరికీ తెలిసినయే ఎయ్ నితీష్ కుమార్ సరణ్ రౌతావా లాలూ ప్రసాద్లా లోపట పోతావా మమతా బెనర్జీ ఏడుగురు ఎంపీలు మీరు దాడులు చేయించమంటారా లోపట పోతా ఇంకా అన్నీ చెప్పను ఎందుకంటే నేను ఇంటర్నల్ లాస్ట్ వీక్ కూడా లాస్ట్ వీక్ కూడా బీజేపీ దేశ నాయకులు నన్ను ఎంతో గౌరవించి పీస్కి నామినేట్ చేశారు అంటే నన్ను రాకుండా చేద్దామని నేను మాత్రం ప్రాణం పోయినంత వరకు దేవుని కొరకు దేశం కొరకు సత్యం కొరకు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు దేనికైనా సిద్ధం మన దేశాన్ని మాత్రం రక్షించుకోవాలి ప్రతి ఒక్కరు ఆలకించండి రెడ్లు మీరు ఆలకించండి ముఖ్యంగా కాంగ్రెస్లో రెడ్లు అప్సెట్ అయి ఉన్నారని వాళ్ళని డివైడ్ చేస్తే కొన్ని కాంగ్రెస్ పార్టీని ఇంకా తెలంగాణలో వీక్ చేద్దాం ఇంకెలాగా కేసీఆర్ గారు అవతల జగన్ చంద్రబాబు నాయుడు ఇలా పవన్ కళ్యాణ్ అన్ని బీజేపీ బ్రాంచ్లే కనుక ఇది కొత్త బ్రాంచ్ పెడితే క్రైస్తవుల ఓట్లు చీల్చాలని అక్కడ జెరుసలేం పంపిస్తానంటారు నార్త్ ఈస్ట్లోని కేరళలోని ఇక్కడ ఏమో రామతీర్థం అంటారు అర్థం అవట్లేదా మీకు ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రనే నేను భావిస్తున్నాను నేను మీకు చెప్తున్నాను నా నోరు ముయించాలని ఎంతో పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నావు ఒకవైపు ప్రపోజ్ చేస్తున్నారు నోబెల్ పీస్ ప్రైజ్కి ఇంకొక వైపు కుట్ర పన్నుతున్నారు దేవుడు మనతో ఉన్నాడు సత్యము మనతో ఉంది శర్మిల నా సహోదరి మీ నాన్నగారితో అమ్మతో నువ్వు చారిటీ సిటీకి వచ్చావు కదా బొత్స సత్యనారాయణ అందరూ కేవీపీ రామచంద్రం ఉంటుంది నేను బ్లెస్సింగ్ ఇవ్వలేదు ఆరు గంటలు మీరు కూర్చోలేదా ఆ తర్వాత నా గాస్పల్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను మిమ్మల్ని తిట్టానా వద్దు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నిజంగా నీకు రాజకీయాల్లో రావాలంటే నువ్వు పార్టీ పెట్టు ఒక రెండు పర్సెంట్ అయినా గెలుచుకుంటావా గెలవవు నేను చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్కి ఐదు ఆరు పర్సెంట్ వస్తుందన్న ఐదారు పర్సెంట్ వచ్చే మూడు పార్టీలు కలిపి నిజంగా నీకు సేవ చేయాలి అని అంటే డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయిపో వాళ్ళ పార్టీ తప్పులేదంటే శర్మిలా పార్టీలో కానీ ఇప్పుడున్న ప్రతి పార్టీలో చేరిన వారందరూ ఇంకా డైరెక్ట్ హెడ్ ఆఫీస్ బ్రా బీజేపీ అంతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఇంకేదో సాటిస్ఫాక్షన్ కొరకు ఈ పార్టీలో చేరితే మనకు తృప్తి కలుగుతుంది కాంగ్రెస్ వాళ్ళ మేలు జరగలేదని చాలామంది రెడ్లు జాయిన్ అవడానికి